అందరికీ నమస్కారం. ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్కి స్వాగతం. నేను మీ గాయత్రి. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇవాళ అమ్మవారికి పూజ చేయటం కోసం తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటినంతా శుభ్రం చేసుకున్నాను. తర్వాత కాళ్ళకి పసుపు రాసుకొని మా పాప కాళ్ళకి కూడా పసుపు రాశాను. నేను చేసే ప్రతి పూజలోనూ మా పాపని కూడా ఇన్వాల్వ్ చేసి తనకి అన్నీ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక ఇక్కడ ద్వారానికి పూజ చేసుకున్నాను. గడపమ్మని పూజించి దీపధూపాన్ని చూపించాను. ఇక నైవేద్యాలు కూడా సిద్ధం చేసుకున్నాను. ఇక్కడ పులిహోర, దద్దోజనం, చలిమిడి వడపప్పు, శనగలు, అలాగే పానకం ఈ 5 నైవేద్యాలని సిద్ధం చేసుకున్నాను. ఇక పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మా పూజా మందిరాన్ని ఈ విధంగా పూలతో అలంకరించుకున్నాను. ముందుగా గణపతిని పూజించి దీపారాధన చేసుకుని ధూపాన్ని చూపిస్తున్నాను. ఆ దీపపు కాంతుల్లో అమ్మవారి ముఖం వెలిగిపోతూ ఉందండి. ప్రశాంతంగా అమ్మవారికి అష్టోత్తరాన్ని చదువుకుంటున్నాను. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి మంగళకరమైనటువంటి వస్తువులతో అమ్మవారిని పూజిస్తున్నాను. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా మనసు ప్రశాంతతతో ఏకాగ్రతతో అమ్మవారిని పూజిస్తే మన పూజ అమ్మవారి వరకు చేరుతుంది.
అందువలనే నేను తెల్లవారుజామునే పూజ చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. ఇలా తెల్లవారుజామునే 5 గంటల లోపే పూజ పూర్తవటానికి నా ముందు రోజు ప్రిపరేషన్స్ నాకు చాలా హెల్ప్ అయ్యాయండి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పూజని పూర్తి చేసుకున్నాను. ఈరోజు ముఖ్యంగా కనకధర స్తోత్రాన్ని పఠించాను. కనకధర స్తోత్రం చదువుకున్నా విన్నా చాలా మంచిదండి. ఈ శ్రావణ మాసంలో ఏదో ఒకరోజు కనకధర స్తోత్రాన్ని చదివి అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన స్తోత్రాల్లో కనకధర స్తోత్రం ఒకటండి. ఈ కనకధర పూజ ఎలా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. తరువాత అమ్మవారికి గాజుల మాలను వేసి తోర పూజ కూడా చేసుకుంటున్నాను. ఇక్కడ మాకు కలశం ఆనవాయితీ లేదండి, కాబట్టి కలశం లేకుండా అమ్మవారికి పూజ అనేది చేసుకుని తోర పూజ కూడా చేస్తున్నాను. తరువాత అమ్మవారికి ముత్యాల హారతిని చూపించాను. ఈ విధంగా దీప ధూప నైవేద్యాలను చూపించి అమ్మవారికి ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. తరువాత కర్పూర హారతిని కూడా చూపించి ఈ విధంగా పూజ అనేది చేసుకున్నానండి. తరువాత అమ్మవారికి తాంబూలాన్ని సమర్పిస్తున్నాను. తరువాత అమ్మవారికి నేను చేసినటువంటి నైవేద్యాన్ని చూపించి ప్రసాదాన్ని నేను కూడా తీసుకున్నాను. ఇక సాయంత్రం వేళలో గడపని పూజించుకొని గడపకి కూడా నమస్కారం చేసుకొని సాయంత్రం వేళ సంధ్యా సమయంలో కూడా దీపారాధన అనేది చేసుకున్నాను. ఇక నేను కట్టుకున్న శారీ వచ్చి నేను ఇక్కడే షాప్లో తీసుకున్నాను. ఇది ఆన్లైన్లో తీసుకున్నది కాదు, బయట షాప్లో తీసుకున్నది. ఇది నాకు 900 రూపీస్కి వచ్చింది. అండ్ బ్లౌజ్ అయితే సెపరేట్గా స్టిచ్చింగ్ చేయించుకుని కొరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది తీసుకున్నాను. వ్రత కథ అంతా చదువుకున్న తర్వాత అమ్మవారి దగ్గర ఉన్నటువంటి అక్షింతలు నేను కూడా వేసుకుని మా పాపకు కూడా వేశాను. ఇదండి మన ఇంట్లో నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం. మీరు కూడా ఆనందంగా సంతోషంగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారని ఆశిస్తున్నాను. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, హ్యావ్ ఎ నైస్ డే.